यूजीसी एआईसीटीई सूचించిన విధంగా డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా వారిని ఎలాంటి పరీక్ష నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని చెప్పింది. ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని సర్కారు తెలిపింది. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రూపొందిస్తామని చెప్పింది. స్కూళ్ల పునఃప్రారంభం, విద్యా బోధన లాంటి అంశాలపై కేంద్ర మార్గదర్శకాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. యూజీసీ ఏఐసిటిఈ సూచించిన విధంగా డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా వారిని ఎలాంటి పరీక్ష నిర్వహించకుండానే పై తరగతులకు ప్రమోట్ చేయాలని చెప్పింది. ఆగస్టు 17 నుంచి ఇంజనీరింగ్ విద్యా సంవత్సరం ప్రారంభించాలని సర్కారు తెలిపింది. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ రూపొందిస్తామని చెప్పింది. స్కూళ్ల పునఃప్రారంభం, విద్యా బోధన లాంటి అంశాలపై కేంద్ర మార్గదర్శకాలు, ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న పద్ధతిని పరిశీలించి త్వరలో తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పింది తెలంగాణ ప్రభుత్వం.